టీడీపీలోకి రఘురామ, అక్కడ అసెంబ్లీ సీటు ఫిక్స్. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు బీజేపీ టికెట్ నిరాకరించింది. అనేక తర్జన భర్జనల తరువాత రఘురామ టీడీపీలో చేరడం ఖాయమైంది. తాజాగా ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. బీజేపీతో నరసాపురం సీటు కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఫలితంగా రఘురామకు టీడీపీ నుంచి అసెంబ్లీ సీటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అధికారంలోకి వస్తే ఇచ్చే పదవిపైన హామీ ఇచ్చారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమైంది. తొలి నుంచి ఆయన తన సిట్టింగ్ స్థానం నరసాపురంపైనే ఆశలు పెట్టుకున్నారు. కూటమిలో తనకు తన సీటు ఇస్తారని ఆశించారు. కానీ ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్ వర్మకు కేటాయించారు. ఆ తరువాత రఘురామ తనకు సీటు ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ ముఖ్య నేతలతో పలుమార్లు చర్చలు చేశారు. నరసాపురం సీటు రఘురామకు ఇస్తే ప్రత్యామ్నాయంగా మరో సీటు బీజేపీకి ఇచ్చేందుకు ప్రతిపాదించారు. నరసాపురంలో తమ అభ్యర్థిని మార్చేందుకు బీజేపీ అంగీకరించలేదు. ఫలితంగా తాజాగా చంద్రబాబుతో రఘురామ భేటీ అయ్యారు. ఈ ఇద్దరి భేటీ సమయంలో చంద్రబాబు తన నిర్ణయం వెల్లడించారు. రఘురామ పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారు. రఘురామకు ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. తొలుత తాను పార్లమెంటుకే పోటీ చేస్తానని రఘురామ చెప్పినా తాజా పరిస్థితులలో చంద్రబాబు సూచన మేరకు ఉండి నుంచి పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉండి నుంచి టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. తాజా సమీకరణాల్లో భాగంగా అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన రామరాజుకు కూటమి అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రఘురామ తన రాజకీయం పైన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. జగన్ పైన విరుచుకుపడే రఘురామకు సీటు ఇవ్వడం ద్వారా కలిసి వస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో రఘురామ సైతం అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నరసాపురం పరిధిలోనే రఘురామ పోటీ చేయడం ద్వారా ఓట్ల పరంగానూ కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. అదే సమయంలో కూటమి అధికారంలోకి వస్తే రఘురామకు కీలక పదవి ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం. ఉండి నుంచి వైసీపీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహారాజు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్థిగా రఘురామరాజు పోటీ చేయడం ఖాయమైతే వైసీపీ ఇదే అభ్యర్థిని కొనసాగిస్తుందా, మార్పు చేస్తుందా, అసలు రఘురామ పోటీపైన అధికారికంగా ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.